गुड इवनिंग ऑल. सो दिस इज अर्पिता हियर. सो लेट्स वेट फॉर अ वाइल फॉर फ्रेंड्स टू जॉइन. यस. यस. हाय राघवा. हेलो शारदा गारू. गुड इवनिंग. हाय भाग्या. यस पावमन गारू. गुड इवनिंग. गुड टू सी यू ऑल. हाय लावण्या. यस सुमना. हाय वेलकम. वेलकम टू दिस ग्रुप सुमना गारु. सो ई रोज मन सत्संगानिकि अंदरिकी स्वागतम. आई थिंक वॉइस इज ऑडिबल. वॉइस क्लियर गाने उंदी अनि अनुकुंटुन्नानु ओकसारि. या या कमला गारु. हाय गुड ईवनिंग. इज माय वॉइस ऑडिबल? हाय अनुराधा. गुड ईवनिंग. सुब्बा रेड्डी गारु. गुड ईवनिंग. वॉइस इज ऑडिबल. ओके थैंक यू. थैंक यू. यस देवी गारु. शैलजा गारु. यस एवरीवन. एवरीवन अंदर की స్వాగతం. ఈరోజు నుంచి మన టాపిక్ రిలేషన్షిప్స్. ఈరోజు అంటే రిలేషన్షిప్స్ అంటే బంధాలు, బంధుత్వాలు, ఓకే, ఇవన్నీ కూడా ఇంటరాక్షన్స్. టోటలీ మనము ఆలోచించేది హ్యూమన్ ఇంటరాక్షన్స్ గురించి. ఓకే, ఇది ఎన్ని పార్ట్స్గా ఉంటుంది అన్నది నేను చెప్పలేను, బట్ విల్ స్టార్ట్. టుడే ఇస్ ద ఫస్ట్ వన్ అండ్ యాజ్ అండ్ గోస్ we will see 5 parts or 6 parts. okay. yes Ashwini and everyone. yes Manohar, hello. yes all of you, hi. and andarki swagatam. ee point lo మనం ఈరోజు మాట్లాడుకునే పాయింట్లో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఆ టాపిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా ముఖ్యమైన టాపిక్. మనం జనరల్గా మన లైఫ్లో, మనం భూప్రపంచంలో కానీ ఎక్కడైనా ఎక్కడైనా మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ప్రతి ఒక్కటి కూడా మన ఇంటరాక్షన్స్ వల్లే జరుగుతుంది. ఒక మనిషితో మనం ఇంకో మనిషి, ఒక మనిషి ఇంకో మనిషితో ఎలా ఇంటరాక్ట్ చేస్తారు, ఓకే, ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది, కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళ మాట, వాళ్ళ మాటలు ఎదురుకో ఉండడము, అవన్నీ కూడా ఎలా జరుగుతాయి అన్నది మెయిన్. రిలేషన్షిప్స్ అంటే ఇట్ ఈస్ లింకింగ్ ఫ్రమ్, అంటే లోపల నుంచి లోపల ఏది ఉందో అదే ఎదురుగుండా కనపడడం. ఓకే, లోపల మన తత్వం ఎలా ఉందో బయట ఎగ్జాక్ట్గా అలాగే కనపడడం అన్నమాట. ఓకే, రిఫ్లెక్షన్ అంటేనే మన లోపల ఏ రిఫ్లెక్షన్ ఉంది. ప్రొజెక్షన్ అనేది అయితే అవతల ఏదైతే ప్రొజెక్ట్ చేస్తున్నట్టు కనపడ ప్రొజెక్ట్ అవుతుంది, లోపల ఉన్న రిఫ్లెక్షన్ ఏ బయట ప్రొజెక్ట్ అవుతుంది. సో రిఫ్లెక్షన్ ఈజ్ ఇంటర్నల్, ప్రొజెక్షన్ ఈజ్ ఎక్స్టర్నల్, అండ్ బోత్ ఆర్ సేమ్. ఈ పాయింట్ వాట్ ఈజ్ ఇన్సైడ్, మన లోపల ఏదైతే ఉందో అదే బయట ఉంటుంది అని మనం అంటాం. ఈ పాయింట్ దో యూనివర్సల్ పాయింట్ కాదు, ఎందుకంటే ఫైనాన్సెస్ విషయం వచ్చేసరికి అది అప్లికబుల్ కాదు. ఎందుకంటే ఫైనాన్సెస్ పావర్టీ ప్రాస్పరిటీ అనేది స్టేట్ ఆఫ్ మైండ్ కాబట్టి. కానీ రిలేషన్షిప్స్ అనేది ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రిఫ్లెక్షన్స్ అండ్ ప్రొజెక్షన్స్. సో లోపల ఎలా ఉంటుందో బయట అలాగే ఉంటుంది. మనకు లోపల ఏదైనా అనిపించింది అంటే అది డెఫినెట్లీ బయట ఎక్కడో రిఫ్లెక్ట్ అయింది. అది మనం ఎందుకు తెలుసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి మన లైఫ్కి కొన్ని విషయాలు ఎటు సంబంధించి ఉండదు, నా లైఫ్కి ఎటు సంబంధం లేదు కదా అని అంటుంటుంది. కానీ బయట జరుగుతున్నప్పుడు మనం వాటికి రియాక్ట్ అవుతూ ఉంటాం. ఓకే, సో ఆ రియాక్షన్ ఎందుకు జరుగుతుంది? వై ఆర్ వీ రియాక్టింగ్ ఆన్ దాట్?
ఎక్కడో ఎవరికో ఏదో సిచ్యువేషన్ జరిగితే మనం ఎందుకు రియాక్ట్ అవుతున్నాం? ఓకే, వి విల్ అండర్స్టాండ్ దట్. ఈ పాయింట్ ముందు నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఓకే, స్టోరీస్ అందరికీ చాలా ఇష్టం కదా. సో స్టోరీలో ఒక ఒక మంచి గొప్ప మేధావి, అంటే లాజిక్ని స్టడీ చేసిన మేధావి, కంప్లీట్ లాజిక్ని, లాజిక్ మైండ్ని కంప్లీట్గా అర్థం చేసుకొని అందులో ఒక స్కాలర్షిప్ పొందిన మనిషి అన్నమాట. ఆయన వేద పఠనం చేసిన ఒక గురువు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, నాకు వేదాలు నేర్చుకోవాలని ఉంది అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, వేదాలు నేర్చుకుంటావా, ఏం చేస్తావు నువ్వు అని అడిగితే, నేను లాజిక్లో స్కాలర్షిప్ చేశానండి, నాకు గోల్డ్ మెడల్ ఉంది, సో నేను ఇప్పుడు వేదాలు కూడా నేర్చుకొని నేను ఆ వర్షన్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, కానీ లాజిక్ మైండ్తోని వేదాలను అర్థం చేసుకోవాలి అంటే, ఓకే చూద్దాము, నేను ఒక చిన్న టెస్ట్ చేస్తాను, ఒకవేళ దానిలో నువ్వు సక్సెస్ అయితే దెన్ ఐ విల్ టీచ్ యూ వేదాస్ అని చెప్తాడు. ఓకే అంటాడు, చలో ఫేర్ ఎనఫ్, ఫైన్ అనేసి ఓకే అంటాడు. అయితే అప్పుడు ఆ గురువు చెప్తాడు, పైన లోపల ఒక ఒక వర్క్ జరుగుతుంది, ఒక పని జరుగుతుంది. ఓకే, అండర్ గ్రౌండ్ వర్క్లో ఒక పని జరుగుతుంది, అంటే మన బొక్కును తోతూ ఉంటారు కదా, కోల్ మైన్స్ ఉంటాయి కదా, ఆ మైన్స్లోంచి వర్క్ జరుగుతుంది. అక్కడ నుంచి ఆ మైన్స్ లోపల నుంచి బయటికి ఇద్దరు మనుషులు వచ్చారు. ఓకే, ఇద్దరు మనుషులు వచ్చారు. ఒక మనిషి ఫేస్ చాలా డర్టీగా ఉంది, మురికిగా ఉంది ఒక మనిషి ఫేస్, ఇంకో మనిషి ఫేస్ చాలా క్లియర్గా ఉంది. ఎవరు మొహం కడుక్కుంటాడు అని అడుగుతారు. ఆ గురువు అడుగుతాడనమాట, ఒక మనిషి ఫేసు డర్టీగా ఉంది, మురికిగా ఉంది, ఇంకో మనిషి ఫేసు చాలా క్లియర్గా ఉంది, ఎవరు మొహం కడుగుతారు అని అంటారు. అంటే అతను చెప్పి అందులో పెద్ద ఆలోచించేది ఏముంది, ఎవరు మొహం అయితే మురికిగా ఉందో వాళ్ళే మొహం కడుగుతారు అని అంటాడు. కాదు, రాంగ్ అంటాడు. ఎందుకు రాంగ్ అంటే, ఇప్పుడు ఎవరైతే మొహం మురికిగా ఉందో అతను ఎదుటి మనిషిని చూసి నా మొహం క్లియర్గానే ఉంది అని అనుకుంటాడు. సో అలాగే ఎవరి మొహం అయితే క్లియర్గా ఉందో అతను ఈ మనిషి మొహం చూసి నా మనిషి మురికిగా ఉంది అనుకుంటాడు. సో క్లియర్గా ఫేస్ ఎవరిదైతే ఉందో ఆ మనిషి మొహం కడుక్కుంటాడు. ఓకే, ఓ ఓకే ఫైన్ అనుకుంటాడు. సరే, ఇలా అంటే రిఫ్లెక్షన్స్ ప్రొజెక్షన్స్ గురించి చెప్పాడనమాట. ఓకే ఫైన్ అనుకుంటాడు. సో నెక్స్ట్, సరే ఇంకొక క్వశ్చన్ అడగండి, ఇది ఓకే నాకు అర్థమైంది మీరేం చెప్పాలనుకుంటున్నారో, ఓకే ఇంకో క్వశ్చన్ అడగండి ట్రై చేస్తాను అంటాడు. సరే అని మళ్ళీ అతను, ఆ మైండ్స్ నుంచి ఇంకో ఇద్దరు వచ్చారు, ఒక అతని మొహం చాలా మురికిగా ఉంది, ఇంకో అతని మొహము క్లియర్గా ఉంది, ఇప్పుడు ఎవరు మొహం కడుక్కుంటారు అంటాడు. చూసి, ఇప్పుడు ఇంతకుముందే కదా మనం దాని గురించి డిస్కస్ చేసాము, ఎవరిదైతే క్లియర్గా ఉందో వాళ్ళే మొహం కడుక్కుంటారు అంట. అప్పుడు ఆయన చూసి రాంగ్ ఆన్సర్ అంటారు. అదేంటి, ఇందాక చెప్పారు కదా మీరు రాంగ్ ఆన్సర్ అంటే, కాదు ఎవరిదైతే మొహం క్లియర్గా ఉందో అతను చూసి, అతను ఎదురుగుండా ఉన్న మొహం చూసి మురికిగా ఉందని చెప్పి అతను వెళ్ళి ఫస్ట్, అరే నా మొహం మురికిగా ఉందని తను చూసుకొని తను క్లియర్ చేసుకుంటాడు, మొహం కడుక్కుంటాడు. సో మురికిగా ఉన్నవాడే మొహం కడుక్కుంటాడు. సో మళ్ళీ అతనికి వస్తుంది, అరే ఇదేంటి ప్రాబ్లం అని, ఇదేంటి, అది కూడా పాయింట్ కరెక్టే, ఇది కూడా పాయింట్ కరెక్టే, ఓకే దీన్ని ఇంకా డీపర్గా అర్థం కావాలి అని మళ్ళీ అడుగుతాడు. ఈసారి ఫైనల్ ఒక క్వశ్చన్ అడగండి అని, ఫైనల్ ఒక క్వశ్చన్ అడగండి నేను మళ్ళీ చెప్తాను అంటాడు. సో మళ్ళీ అతను, మళ్ళీ ఇద్దరు కోల్ మైన్స్ నుంచి ఇద్దరు మనుషులు వచ్చారు, ఒక మనిషి మొహం మురికిగా ఉంది, ఇంకో మనిషి మొహం క్లియర్గా ఉంది, మరి ఎవరు మొహం కడుక్కున్నారు అని అడుగుతాడు. అడిగితే ఎవరు మొహం కడుక్కున్నారని చెప్పాలి, ఏం చెప్పాలి, మళ్ళీ అదే క్వశ్చన్ వేశారు కదా. ఇప్పుడైతే మరి ఇతన్ని కడుక్కున్నాడు, ఇంతకుముందు దాంట్లోనేమో క్లియర్గా ఉన్నవాడు కడుక్కున్నానన్నారు, తర్వాత మురికిగా ఉన్నవాడే కడుక్కున్నానన్నారు, అయితే ఇప్పుడు క్లియర్గా ఉన్నవాడు కడుక్కుంటారా అని అర్థం కాకుండా ఉంటాడు. అప్పుడు ఆయన ఏం చెప్తాడు అంటే,
ఆయన కన్ఫ్యూజన్ అయ్యాడు అనమాట. అడగడానికి వచ్చిన అతను కన్ఫ్యూజ్ అయ్యాడు, ఏంటి ఏది చెప్పినా ఏదో ఒకటి చెప్తున్నారు, ఇంతకీ అసలు ఎవరు మొహం కడుక్కున్నారు, అసలు ఏం జరుగుతుంది అని, అసలు మీ క్వశ్చన్ ఏంటి, అసలు ఇది ఉంది అంటే ఇద్దరు కడుక్కుంటారు అని అడుగుతాడు. ఇద్దరు కడుక్కుంటారా, ఎలా కడుక్కుంటారు ఇద్దరు కడుక్కుంటారు అంటే, అంతే ఇద్దరు కడుక్కుంటారు, ఒకళ్ళు ఒకళ్ళు చూసుకొని ఒకళ్ళు ఒకళ్ళు తెలుసుకొని, ఓహో వీళ్ళు చేశారంటే నేను కూడా కడుక్కోవాలని అతను కూడా కడుక్కుంటాడు, ఇతను మురికి అవుతాను అతను కడుక్కున్నాడు కదా సో నేను కూడా కడుక్కోవాలని ఇతను కడుక్కుంటాడు అని, ఓహో ఒకళ్ళు ఒకళ్ళు చూసి ఇద్దరు ఒకటే పని చేస్తున్నారనమాట. ఓకే ఓకే, ఇది ఆల్సో అండర్స్టూడ్. ఇదేంటి ఇంకా ఇంకా ఇంకేమైనా పాయింట్ ఉంటే, ఓకే లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ నేను వేస్తాను, దానికి ఆన్సర్ చేయగలిగితే నీకు ఇప్పుడే నేను నేర్పించేస్తాను అని. సరే అని మళ్ళీ ఫోర్త్ టైం మళ్ళీ ఓకే అని చెప్తే, మళ్ళీ అదే సేమ్ క్వశ్చన్, కోల్ మైన్స్ నుంచి ఇద్దరు మనుషులు వచ్చారు, ఒక మనిషి మొహం మురికిగా ఉంది, ఒక మనిషి మొహం చాలా ఫ్రెష్గా ఉంది, ఎవరు మొహం కడుక్కుంటున్నారు అని. అదేంటి ఇందాకే చెప్పారు కదా ఇద్దరు మొహం కడుక్కుంటారు అని, నో యు ఆర్ రాంగ్, ఇద్దరు మొహం కడుక్కోరు అంట. అదేంటి అలా చెప్తే ఇలా అంటున్నారు, ఇలా చెప్తే ఇలా అంటున్నారు, అసలు ఏంటి అని అంటే, అప్పుడు అతను చెప్తాడు కోల్ మైన్స్ నుంచి ఇద్దరు వస్తే ఇద్దరు మొహం మురికిగానే ఉంటుంది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కోల్ నేను అడిగిన క్వశ్చనే లాజిక్ లేని క్వశ్చను, ఓకే కన్ఫ్యూజన్ అంటే మొత్తం అసలు లాజికే లేని క్వశ్చన్కి నువ్వు లాజిక్ వెతికి చేస్తూ ఉంటాడు. సో ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ మనం డీపర్గా వెళ్ళి మన గురించి మనం ఆలోచించాలంటే లాజిక్ నుంచి బయటికి వెళ్ళాలి అని. సమ్టైమ్స్ లాజిక్ పనికిరాదు, మనల్ని మనం తెలుసుకోవాలన్న దాంట్లో లాజిక్ పనికిరాదు అంటారు. ఓకే ఎస్ లక్ష్మి గారు, ఇట్స్ ట్రూ మ్యామ్, అవర్ సొసైటీ ఈజ్ లైక్ దిస్ కన్ఫ్యూజింగ్, సొసైటీ ఈజ్ నాట్ లైక్ దాట్, అవర్ మైండ్స్ హ్యావ్ బికమ్ టూ లాజికల్. మన మైండ్స్ ఎంత లాజికల్ అయిపోయాయంటే ఎక్కువ అప్లికేషన్స్ వాడుతూ ఉంటాం, ఇలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా, అలా ఎందుకు చేయకూడదు, ఇలా ఎందుకు చేయకూడదు. సింప్లిసిటీని మనం మర్చిపోయాం. సింపుల్గా మనం వెళ్తూ ఉన్నామనుకోండి ఎక్కడ ఏం ప్రాబ్లం ఉండదు, మనం కాంప్లికేట్ చేసాం ఆ సింప్లిసిటీని కూడా అర్థం కావడానికి, కాంప్లికేట్ చేసి మరీ అర్థం చేసుకుంటున్నాం, అక్కడ ప్రాబ్లం అనేది వచ్చింది. అక్కడ ఎప్పుడైతే ప్రాబ్లం అనేది వచ్చిందో సో అన్నీ కూడా ప్రాబ్లమాటిక్గానే కనబడుతున్నాయి, ప్రతి ఒక్క విషయం ప్రాబ్లమాటిక్గానే ఉంది. సో యూ హ్యావ్ టు లైఫ్ అనే సిస్టమ్ని అర్థం కావాలి అంటే, లైఫ్ అర్థం కావాలంటే యూ హ్యావ్ టు కట్ ఆఫ్ ఆల్ ద లాజిక్. లాజిక్ని మొత్తం కంప్లీట్గా పక్కన పెడితే అప్పుడు లైఫ్లో ఉన్న అసలైన విషయాలు మనకు సింపుల్గా అర్థమవుతాయి, లేకపోతే అర్థం కావు, చాలా కాంప్లికేటెడ్గా చూస్తాం మనం. ఓకే సో దిస్ ఇస్ ద సింపుల్ స్టోరీ, హోప్ అందరూ ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నాను. సో ఈరోజు టాపిక్కి మనం విల్ కమ్ బ్యాక్. ఈరోజు టాపిక్ రిలేషన్షిప్స్. రిలేషన్షిప్స్ అంటేనే మనం చాలా వరకు ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ బంధాలు అనుబంధాలు ఇవన్నీ అనుకుంటాం. ఇక్కడ అగైన్ ఐఎమ్ సేయింగ్ గో బియాండ్ దాట్. ఇట్ ఈస్ ఇది కంప్లీట్గా మన మనుషులుగా మనం ఒకళ్ళతో ఒకళ్ళు ఉన్న ఇంటరాక్షన్ ఎలా ఉంది, కమ్యూనికేషన్ ఎలా ఉంది అన్నది మనం తెలుసుకోవాలి. ఆల్రెడీ మనము స్టోరీతోని కూడా ఇన్ అండ్ అవుట్ మనం తెలుసుకున్నాం, ఇంటర్నల్ ఎలా ఉంటుందో ఎక్స్టర్నల్ కూడా అలాగే ఉంటుంది అని. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ రిలేషన్షిప్స్ అంటే మన ఆ స్టెప్, రిలేషన్షిప్స్ అన్న పాయింటే హ్యూమన్ ఇంటరాక్షన్స్కి అంటే కాన్ఫ్లిక్ట్స్ కూడా రిజాల్వ్ చేసే విధంగా ఉండాలి. కాన్ఫ్లిక్ట్ మనం అర్థం చేసుకుంటూ ఉండే దాంట్లో కొన్ని కొన్నిసార్లు అర్థం చేసుకుని ఉంటాం, కానీ కాన్ఫ్లిక్ట్ అనేది రిజాల్వ్ కాదు. కాన్ఫ్లిక్ట్ అంటూ రిజాల్వ్, కాన్ఫ్లిక్ట్ అంటే అక్కడ ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే రిజాల్వ్ అవ్వడం, సాల్వ్ అవ్వడం. ఆ సాల్వ్ అవ్వడం లేదు అంటే దానికి ఇంకా పాయింట్ ఏంటి అన్నది, ఇంకా ఏం పాయింట్ మిస్ చేస్తున్నాము అన్నది మనకు తెలియాలి. ఓకే ఎందుకంటే మైండ్ అప్లికేషన్ ఎక్కువ మనకి, లాజికల్ మైండ్ని కాన్షియస్ మైండ్ని ఎక్కువ అప్లై చేస్తాం. కొన్ని సిచ్యువేషన్స్ అలా వస్తాయి, యు ఆర్ ఫోర్స్ టు యూజ్ యువర్ మైండ్. కాసేపు ఆ మైండ్ని పక్కన పెడితే యు విల్ గెట్ టు సీ అక్కడ ఏదైతే చూస్తున్నామో ఇక్కడ లోపల ఉంది, మన లోపల మనకేముంది అన్నది మనకు అర్థమవుతుంది. ఓకే దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. నౌ నెక్స్ట్ ఇందులో కొన్ని ఒక స్టెప్స్ ఉంటాయి రిలేషన్షిప్స్ అని ఈ వర్షన్లో మనం అర్థం చేసుకున్నప్పుడు, ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అన్నప్పుడు. దేర్ ఆర్ ఫైవ్ స్టెప్స్. ఫస్ట్ పాయింట్ ఈజ్ క్రిటిసిజం. క్రిటిసిజం అనేది ఇన్కన్సిస్టెన్స్ వే, అంటే ఒక స్టెబిలిటీ లేకుండా మనం ఏం చెప్తున్నాము ఏం చేస్తున్నాము అన్నదానికి కనెక్షన్ లేకుండా మనం మాట్లాడుతూ ఉంటాం. చాలా వరకు మన మాటల్లో ఒక పాయింట్ ఉంటుంది, మనకి ఏ కనెక్షన్ ఉండదు కానీ మనం మాట్లాడుతూ ఉంటాం.
అవతల వాళ్ళకి సంబంధించినా సరే సంబంధించకపోయినా సరే మనము ఆ క్రిటిసైజ్ అనేది చేస్తూ ఉంటాం. ఓకే, ఇవాళ రేపు చాలా జోక్స్ కూడా వస్తాయి, వైఫ్స్ మీద జోక్సు, భార్యల మీద జోక్సు, భర్తల మీద జోక్సు, ఫ్రెండ్స్ మీద జోక్సు, ఇలా జోక్స్ అన్న పాయింట్లో మనం క్రిటిసైజ్ చేస్తున్నాం. రిలేషన్షిప్స్ బాగుండాలి అంటే, ఎస్ రామోహన్ గారు, ఇట్ ఈస్ ఓకే, వి జస్ట్ స్టార్టెడ్, ఇప్పుడే స్టార్ట్ చేసాం, నో డోంట్ వరీ. ఓకే, సో ఎప్పుడైతే మనము ఆ రిలేషన్షిప్స్ బాగుండాలి, మనతో మన బంధం బాగుండాలి అంటే ఫస్ట్ క్రిటిసిజం అనేది ఆపాలి. జనరలీ క్రిటిసిజం ఎందుకు చేస్తాం? ఆపాలి, ఆపేస్తాం, ఈజ్ ఆల్ ఫైన్, ఓకే, దట్ ఈస్ అండర్స్టూడ్. కానీ యాక్చువల్లీ ఎందుకు చేస్తున్నాం? ఏ పాయింట్ మీద మనం ఆ క్రిటిసిజం అనేది చేస్తున్నాం? ఫస్ట్ క్రిటిసిజం అంటేనే మనకు అర్థం కావాల్సింది, మనలో మనకు కనపడిన మనలోని లోపాలు మనకు అవతలు చూస్తున్నాం. ఓకే, మనలో కనపడట్లేదు అంటే మనల్ని మనమే బ్లేమ్ చేసుకుంటున్నాం, సెల్ఫ్ బ్లేమ్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అవతల వాళ్ళు చాలా గొప్పగా ఉన్నారు, చాలా అద్భుతంగా, చాలా చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు మన లోపల అన్వర్దినెస్ కానీ చేయలేనితనం ఉన్నామనుకోండి, మనం ఏం చేస్తామంటే నువ్వు చేసేది తప్పు అంటాం. ఓకే, సో ఆ అన్వర్దీనెస్ నుంచి అంటే మనల్ని మనమే బ్లేమ్ చేసుకుంటున్నాము, మనల్ని మనమే కంప్లీట్గా బ్లేమ్ చేస్తున్నాము అన్న పాయింట్ ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్. క్రిటిసిజం వల్ల గొడవలు పెరుగుతాయి తప్ప తగ్గవు. మనం ఎప్పుడైతే ఎదుటి వాళ్ళని మనల్ని మనలో ఉన్న లోపాలని కవర్ చేయడానికి ఎదుటి వాళ్ళని క్రిటిసైజ్ చేస్తామో, ఆటోమేటిక్గా ఆ బంధం ఎప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్ అంటే ఎప్పుడు కూడా ప్రాబ్లమాటిక్గానే ఉంటుంది. ప్రాబ్లమ్స్, అన్నెసెసరీ ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి. ఓకే, అది ఎప్పుడు కూడా మంచిది కాదు. అండ్ అనదర్ పాయింట్ ఈస్ ల్యాక్ వెల్త్. నా లోపల ఈ వెల్త్ ఉంది, నేను ఈ పని చెయ్యలేను అని నాకు తెలుసు, అందుకే ఎదుటి వాళ్ళు చేసినప్పుడు నేను వెక్కిరిస్తున్నాను. ఓకే, చాలామంది మనుషుల్లో ఈ క్వాలిటీ ఉంటుంది. ఎందుకంటే అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్, అబ్సల్యూట్లీ ఇగ్నోరెన్స్, అజ్ఞానం వల్లే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో మనం ఎప్పుడన్నా ఒక మాట మనం మాట్లాడినప్పుడు, ఒక ప్రశ్న ఒకళ్ళని వేసినా, ఒక మాట మనం మాట్లాడినా, ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది అక్కడ ఏం మాట్లాడుతున్నాము, ఏం చెప్తున్నాము, అందులో సెల్ఫ్ ఏంటి. ఓకే, సో సెల్ఫ్ ఏంటి అన్నది మనకు అర్థం కావాలి కంప్లీట్గా. ఆ ల్యాక్ ఏంటి, మన లోపల ఉన్న ఆ ల్యాక్ ఏంటి. నెక్స్ట్ పాయింట్ ఇస్ ప్రాసిక్యూషన్, అంటే మనల్ని మనము ఒకసారి నిలదీసుకోవాలి, ఆ నిజాయితీ కూడా ఉండాలి. ఓకే, మన అవతల వాళ్ళు అంత అద్భుతంగా పనిచేశారు, ఓకే అద్భుతంగా పనిచేశారు, మనలో మనం చేయలేకపోయాము, ఆ పాయింట్ నుంచి మనం చేసాం, అంటే వాళ్ళు చేస్తే చేశారు, నేను చేయలేకపోతున్నాను కదా అని అనుకోవాలి. మనం చాలా వరకు ఏంటి అంటే మనలో ఉన్న తప్పుల్ని కవర్ చేసుకోవడానికి అవతల వాళ్ళ మీద మనం ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటాం. ఓకే, లైఫ్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్. లైఫ్ ఎంత అద్భుతంగా మనకి టీచ్ చేస్తుంది అంటే, ఒక్కొక్కసారి మనము లైఫ్లో పాత్రలు పోషిస్తూ ఉన్నాము, మన పాత్ర ఇంకోళ్ళు పోషిస్తూ ఉంటారు, ఇంకోళ్ళ పాత్ర మనం పోషిస్తూ ఉంటాం. ఓకే, కానీ రిజల్ట్ అలాగే ఉంటుంది. ఆ పాత్ర క్లియర్ అయ్యేంత వరకు అది అలా అందరిలో తిరుగుతూనే ఉంటుంది. ఆ పాత్రలో కంప్లీట్గా అన్ని క్లారిటీ వచ్చేంత వరకు తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఒక పేరెంట్లో మిస్టేక్ జరిగిందనుకోండి, ఆ పేరెంట్లో ఏ మిస్టేక్ అయితే జరిగిందో అక్కడ అది వెంటనే రిజాల్వ్ అయిపోతే ఓకే ఫైన్, రిజాల్వ్ అవ్వలేదనుకోండి అలా ఇంకో పేరెంట్కి ఇలా చాలామంది పేరెంట్స్కి అదే రివాల్వ్ అవుతూ ఉంటుంది. ఫ్యామిలీలో ఎంతమంది పేరెంట్స్ ఉన్నారో అందరి పేరెంట్స్కి అది రివాల్వ్ అవుతుంది. అందుకే లైఫ్ ఇస్ కాల్డ్ ఇట్స్ అ విషస్ సర్కిల్. అది అలా తిరుగుతూనే ఉంటుంది, ఆ చక్రం అలా తిరుగుతూనే ఉంటుంది, అందులోనే మూవ్ అవుతూ ఉంటుంది. అది క్లియర్ అవ్వాలి, క్లియర్ అయ్యి ఎవరో ఒకళ్ళు క్లియర్ చెయ్యాలి, క్లియర్ అయ్యేంత వరకు అది అలా తిరుగుతూనే ఉంటుంది. అందుకే మనం చూస్తూ ఉంటాం చాలా విషయాలు మనకు మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా వస్తున్నాయి అని. ఎందుకు రిపీటెడ్గా వస్తున్నాయి అంటే ఆ పాయింట్ ఇలా ఉంది కాబట్టి. ఓకే, మనం దాన్ని అర్థం చేసుకోవాలి, మనల్ని మనం అర్థం చేసుకోవాలి. మనం అన్నెసెసరీ కొన్నిసార్లు అవతల వాళ్ళ లైఫ్లో, అవతల వాళ్ళ ఇష్యూస్లో మనం ఇంటర్ఫియర్ అవుతూ ఉంటాం. మనకి ఎన్ని తెలిసినా ఉన్నా ఏ ఉన్నా కానీ వీ కెనాట్ క్లియర్. ప్రతి ఒక్కళ్ళ కార్మిక్ సైకిల్లో మనం ఎంటర్ అవ్వలేము. ఇవాళ నన్ను ఎవరో అడిగారు,
హీలింగ్ ఎవరికన్నా చేయాలి అని. ఓకే, హీలింగ్ ఈజ్ నాట్ పాసిబుల్, హీలింగ్ ఈజ్ ఇంటర్నల్, అది లైఫ్ లాంగ్ ప్రొసీజర్ హీలింగ్ అన్నది. మనం ఒక డోర్ ఓపెన్ చేయగలుగుతాం, ఒక దారిని చూపించగలుగుతాం, కానీ వాళ్ళు ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది వాళ్ళే ఆలోచించాలి. ఓకే, ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ స్టేట్. హీలింగ్ అనేది ఒక జ్ఞానంతో మనం ఆ సిచ్యువేషన్ని అర్థం చేసుకొని మనం ఆ రోల్లోకి వెళ్ళి ఆ రోల్ ప్లే ప్రాపర్గా ఎక్కడెక్కడ కరెక్షన్స్ కావాలో మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్ ఇది. ఓకే, ఒక్కొక్క పాయింట్ సెట్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు టోటాలిటీలో హీలింగ్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ వాట్ అదే రియలైజ్ అవ్వాలి. ఓకే, క్రిటిసిజం అనే ముందు ఫస్ట్ వీ నీడ్ టు రియలైజ్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో పిల్లలంతా ఉన్నారు. ఓకే, ఆ స్కూల్లో పిల్లలకి ఒకరోజు టీచరు హెడ్ టీచరు హోంవర్క్ ఇచ్చారు. ఈరోజు అంతా మీరు సైలెంట్గా ఉన్నారు అంటే, నెక్స్ట్ డే మౌనాన్ని పాటించారు అంటే నెక్స్ట్ డే నేను మీకు మంచి బహుమతులు ఇస్తాను అన్నారు. అది చూసి బాగా పిల్లలు కదా బహుమతి అనగానే కొంచెం ఎక్సైట్ అవుతారు. సో వాళ్ళు బాగా ఎక్సైట్ అయిపోయి చాలామంది మౌనాన్ని కంటిన్యూ చేశారు. ఆ డే అంతా ఆ ప్రాసెస్లో ఉన్నారు. సో చాలా వరకు పిల్లలు అందరూ డ్రాప్ అయిపోయారు. సాయంత్రం వరకు ఎవరు మౌనాన్ని పాటించలేకపోయారు, వదిలేశారు. నలుగురు పిల్లలు మాత్రం చక్కగా లాస్ట్ వరకు ఈవినింగ్ నైట్ 7 వరకు వాళ్ళు మౌనాన్ని క్యారీ చేశారు. ఇంకా 9 o'clock ఏముంది, తిని పడుకోవడమే కదా, వీఆర్ వన్, రేపు మాకు గిఫ్ట్స్ వచ్చేస్తాయి అనుకున్నారు. సరే, పడుకునే ముందు కాసేపు నలుగురం, అదొక మొనాస్ట్రీ అనమాట, ఆశ్రమంలో పిల్లలు అనమాట. సో కాసేపు ధ్యానం చేసి పడుకుందామని అనుకున్నారు. కూర్చొని చక్కగా దీపం పెట్టుకుని వాళ్ళు ధ్యానం చేసుకుంటూ ఉంటే అక్కడ ఒక పురుగు వచ్చింది. ఆ పురుగు వచ్చి సౌండ్ చేస్తూ ఉంది. ఆ పురుగు తిరుగుతున్న కొద్దీ ఆ లైట్ దగ్గర ఆ వెలుగు దగ్గర ఆ దీపం దగ్గర అటు ఇటు కదులుతూ ఉంటే డిస్టర్బెన్స్ వచ్చింది. అది చూసి వీళ్ళ ధ్యానం డిస్టర్బ్ అవుతూ ఉంది. కానీ మౌనం మాట్లాడకూడదు, ఎంత డిస్టర్బెన్స్ జరిగినా మాట్లాడకూడదు. కానీ అది తట్టుకోలేక ఒక అతను ఉండి, బా ఎవరైనా దీపాన్ని ఆపొచ్చు కదా అన్న వెంటనే ఇంకో అతను ఉండి ఇంకో పిల్లోడు ఉండి, ఏ మాట్లాడేసావా అన్నారు. మూడో అతను వెంటనే ఉండి, అది చెప్పాల్సిన అవసరం ఉందా అన్నారు. ముగ్గురు మాట్లాడేశారు. నాలుగో మనిషి చూసి ఎవరెవరికి చెప్పాలి, ఎవరు వినట్లు, ఎవరు ఫైనల్గా ఓడి అందరూ అదే అట్లాంటి వాళ్ళే అన్నారు. సో ఇట్ ఈస్ లైక్ అవతల వాళ్ళని ఏదో ఒకటి చెప్తూ పోయి మనం కూడా మన లోపల మిస్టేక్స్ని కూడా మనం బయట పెట్టుకుంటున్నాము. ఓకే, చాలాసార్లు మనం ఒకళ్ళకి ఏదో చెయ్యాలి అనిపోయి మన తప్పులన్నీ కూడా బయట వేసుకుంటూ ఉంటాం. సో అది మనకు అర్థం కావాలి. ఓకే, ఇంటర్వెన్షన్ ఈజ్ నాట్ రాంగ్. ఎవరిదైనా ఏదైనా కార్మిక్ సైకిల్ ఏదైనా జరుగుతుంది అంటే మనం దూరడం ఎప్పుడు కరెక్ట్ కాదు. క్రిటిసిజం అనేది ఇట్స్ నాట్ రైట్ థింగ్. ఎక్కిరించడము, ఒకళ్ళని తక్కువగా చూసి మాట్లాడడము, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. వీలైతే మన హ్యూమన్ ఇంటరాక్షన్స్ ఎలా ఉండాలి అంటే, వీలైతే మన వల్ల వాళ్ళు కూడా పైకి ఎదగాలి. మనం ఎదుగుతూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఎదుగుతూ ఉంటారు. చాలా వరకు మనం ఏంటో ఉంటుంది క్రిటిసిజం, నీకేం చేతం అవుతుందిలే, నీకు అంత సీన్ లేదు అనేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఓకే, సో దీనివల్ల క్రిటిసిజం వల్ల రిలేషన్షిప్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వవు. ఓకే, రైట్. నెక్స్ట్ ఇస్ రియాక్షన్. సెకండ్ పాయింట్ రియాక్షన్. రియాక్షన్ అనేది మనం ఇంతకుముందు ఏదైతే మాట్లాడాము క్రిటిసిజం ఏదైనా మాట్లాడామో దానికి ఆపోజిట్గా ఉంటుంది. దానికి కొంచెం ఆపోజిట్ స్టైల్లో ఉంటుంది. అంటే ఫస్ట్ మనకి రియాక్షన్ అన్నప్పుడు మనకు అర్థం కావాల్సింది ప్రొజెక్షన్స్. ప్రొజెక్షన్స్ ఏంటి? ఆ ప్రొజెక్షన్స్కి మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాము. ఒక సిచ్యువేషన్ జరుగుతుంది ఒక లైఫ్లో, ఒకళ్ళు ఎవరిదో ఏదో సిచ్యువేషన్ లైఫ్లో మనకి ఎంతోమంది వస్తుంటారు. వెన్ వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ప్రొసీజర్ ఆఫ్ ఒక ట్రైనర్ గానో థెరపిస్ట్ గానో ఉన్నప్పుడు మనకి ఎంతోమంది వస్తూ ఉంటారు. ఓకే, వెన్ ఎవర్ వీఆర్ ఇన్ టు దిస్ ఆల్టర్నేట్ హీలింగ్ థెరపీస్ అన్న పాయింట్లో ఉన్నప్పుడు ఎంతోమంది వస్తూ ఉంటారు, వాళ్ళ ఇష్యూస్ తీసుకొని వస్తుంటారు. ఇక్కడ వాళ్ళ ఇష్యూస్ తీసుకొని వచ్చినప్పుడు మనకి మన లైఫ్ కనపడుతూ ఉంటుంది. కొంతమంది ఇష్యూస్ జరిగినప్పుడు మన లైఫ్ కనపడుతూ ఉంటుంది. సో వాళ్ళని మన లైఫ్ విధంగా మనం గైడ్ చేయాలని చూస్తూ ఉంటాం. మా లైఫ్లో కూడా ఈ సిచ్యువేషన్ జరిగింది, ఇలాగే చేయాలి, ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని మనం డిక్టేట్ చేస్తూ ఉంటాం వాళ్ళని. అంటే రియాక్షన్, ప్రొజెక్షన్ ఎలా ఉంటుందంటే, ఆ ప్రొజెక్షన్ మళ్ళీ మనకు ఎందుకు వచ్చింది, మన లైఫ్లో జరిగిన స్టోరీ మళ్ళీ మనకు ఎందుకు ప్రొజెక్ట్ అయింది. ఓకే, ఐదర్ మనం దాన్ని ఆల్రెడీ హీల్ చేసేసాము, ఇప్పుడు ఇంకొకళ్ళకి హీల్ చేయాలి అన్న ప్లస్ పాయింట్తో వచ్చింది, లేకపోతే ఇంకా ఏదో పార్ట్ మనం మిస్ అయ్యాము కాబట్టి మళ్ళీ మనకు ప్రొజెక్షన్గా వచ్చింది. ఓకే,
మనం పాజిటివ్గా వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ మన సిస్టంలో రిలీజ్ చేసి రియలైజ్ అయిపోయాము, మనకు క్లియర్ అయిపోయింది అంటే అది వచ్చినప్పుడు దాన్ని ప్రాపర్గా దాన్ని గైడ్ చేయగలుగుతాం. కానీ మనకి ఇంకా క్లియర్ అవ్వలేదు అనుకోండి అండ్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్, మనం ప్రొజెక్షన్ చూస్తూ ఉంటాం, ఇలా చేయాలి అలా చేయాలి ఇలా చేయకూడదు ఇప్పుడు నువ్వు ఇది చేయాలి, యూఆర్ యూ డూ దిస్ యూ డూ దట్ అని చెప్తాం. ద వర్క్ ఆఫ్ అన్ అదర్ హ్యూమన్ బీయింగ్ అంటే మనం ఒకళ్ళని హెల్ప్ చేయాలన్నప్పుడు ఏం చేయాలో చెప్పకూడదు, ఏం చేయాలో అది వాళ్లే తెలుసుకోవాలి, ఏం చేయాలో వాళ్లే తెలుసుకోవాలి. మనం డోర్ ఓపెన్ చేసుకుని వచ్చుతాం అంతే. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ రిలేషన్షిప్స్ మెయింటైన్ అవ్వాలి అంటే ద ఫస్ట్ పాయింట్ ఎప్పుడు ఎవరికి కూడా ఏం చేయాలో చెప్పకూడదు, అది వాళ్ళ ఇంటర్నల్ డెసిషన్స్, వాళ్ళ ప్రాసెస్ని బట్టి వాళ్ళ లోపల రిఫ్లెక్షన్స్ని వాళ్ళ లోపలున్న తత్వాన్ని బట్టి వాళ్ళు ఆ యాక్షన్స్ వాళ్ళు ఆటోమేటిక్గా తీసుకుంటూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఇస్ రెస్పాన్స్. హౌ ఆర్ వి రెస్పాండింగ్? మనం చాలా వరకు మన మన లోపల ఉన్నది అవతల తోసేయడానికి రెస్పాండ్ చేస్తుంటాం, కానీ రెస్పాన్స్కి రియాక్షన్కి డిఫరెన్స్ ఉంటుంది. రియాక్ట్ ఇస్ యు ఆర్ రియాక్టింగ్ అండ్ నువ్వు నన్ను ఇలా అంటావా అని రియాక్ట్ అవుతున్నాం. రెస్పాండ్ అంటే అలా అన్నావా, ఓకే పోనీ ఇలా 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 ఆలోచిద్దాము అని చెప్తారు. సో యూ రెస్పాండ్ టు అ పాయింట్. ఒక విషయానికి రెస్పాండ్ అవ్వడం వేరు, రియాక్ట్ అవ్వడం వేరు. రియాక్ట్ అనేది మన ఇంటర్నల్ ఇమోషనల్ స్టేటస్, ఇమోషన్స్తోని మనం రియాక్ట్ అవుతాం. అదే రెస్పాండ్ అవుతే వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అనేది క్లారిటీ ఇవ్వగలుగుతాం. ఓకే, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. మనకు చాలా వరకు ఒక్కసారి ఎలా కనపడుతుంది అంటే అవతల వాళ్ళు రెస్పాండ్ చేసినా మనకు అది రియాక్షన్ లాగా కనపడుతుంది, ఎందుకంటే మనం మన లోపల ఇమోషన్స్ ట్రిగర్ అవుతాయి కాబట్టి. సో అది మన లోపల మనకు చూసుకోవడం రాదు కాబట్టి ప్రొజెక్షన్ పాయింట్లో అక్కడ కనబడుతూ ఉంటుంది, అక్కడ కనపడి మనలో ఉన్న ల్యాక్ని అవతల చూడడం మొదలు పెడతాం. ఓకే, ఇలా రిలేషన్షిప్స్ ఫామ్ అవ్వవు. ఓకే, ఐదర్ కేస్ ఇలాంటి రిలేషన్షిప్స్ ఎప్పుడు ఫామ్ అవ్వవు. నెక్స్ట్ ఈజ్ అండర్స్టాండింగ్ ద నేచర్. ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, ఆ సినారియా ఏదైతే ఉందో, దాని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఇది కర్మ క్లెన్సింగ్ నుంచి వచ్చిందా, అంటే కర్మల నుంచి వచ్చిందా, అంటే ఇన్ని ఇంత ఇంతకాలం ఇన్ని జన్మల నుంచి ఇన్ని జనరేషన్ నుంచి ఏదైతే కర్మ జరుగుతూ ఉందో దాన్ని రిపేర్ చేయడానికని వచ్చిందా, లేకపోతే జస్ట్ ఇది ఒక రీజన్ అండ్ సీజనేనా, ఈ మూమెంట్లో వచ్చింది అంతే, దానికి మించి ఇంకా మనం చేసుకోవాలి నేర్చుకోవాల్సింది ఏం లేదు అన్న పాయింటా. ఓకే, అది మనకు అర్థం కావాలి. ఎప్పుడైతే మనకు అది అర్థమవుతుందో, ఆ నేచర్ అనేది మనకు అర్థమవుతుందో, సో మనకు ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ కూడా మనకు వస్తుంది. ఆ నేచర్ని తెలుసుకోవాలి. నేచర్ని తెలుసుకోవాలి అంటే ఎలా అన్నది ఉండదు, మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది. ఆ సిచ్యువేషన్లో వచ్చినప్పుడు తెలుస్తుంది, ఎందుకంటే అది కార్మిక్ సైకిల్ అయితే అది ఇంతకుముందు అది మనకు నేర్పిస్తుంది, లైఫే మనకు నేర్పిస్తుంది. ఇక్కడ మనం అప్లై చేయాల్సింది నెక్స్ట్ పాయింట్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటే ఒక్క మాట మాట్లాడకుండా కమ్యూనికేట్ చేయాలి, అంటే వీ హ్యావ్ టు ఫాలో ద యాక్ట్ ఆఫ్ సైలెన్స్. ఒక మౌనం అనే తత్వాన్ని మనం ప్రదర్శించాలి. ఓకే, సో ఎప్పుడైతే మనం అక్కడ ఆ పరిస్థితి ఏదైతే జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అర్థం కావట్లేదు అంటే కొంచెం మనం సైలెంట్గా ఉంటే ఆటోమేటిక్గా దాని తత్వం ఏంటి, ఈ సినారియో ఎందుకు వచ్చింది, ఇది ఏం చేయాలనుకుంటుంది, ఈ పరిస్థితి ఏం నాకేం చెప్పాలనుకుంటుంది అన్న తత్వం మనకు అర్థమవుతుంది. సో వీ హ్యావ్ టు హోల్డ్ ఆన్ అండ్ వెయిట్. మనకు అంత టైం ఉండదు, మనకి ఎంతసేపు కూడా చాలా ఇమీడియట్గా అయిపోవాలి. ఇవాళ ప్రాబ్లం వచ్చిందంటే సార్ ఇంకొక గంటలో మనకు అది క్లియర్ అయిపోవాలి, సొల్యూషన్ అయిపోవాలి. సో వీ కీప్ కాలింగ్, వీళ్ళని అడుగుతాము, వాళ్ళని అడుగుతాం, వాళ్ళకి అడుగుతాం, వీళ్ళని అడుగుతాం, అన్నీ ఆపేసి సైలెంట్గా ఉండాలి. సైలెంట్గా ఉంటే ఆటోమేటిక్గా ఆ సిచ్యువేషన్కి హీలింగ్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇస్ మిస్టికల్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ కొన్ని విషయాలకి మనం ఇంత స్టార్టింగ్లో అనుకున్న స్టోరీ దాకా లాగా లాజిక్ని వదిలేసి మనం చూడాలి. ఇట్ కెన్ బి మిస్టికల్. మిస్టిసిజం అంటే అదేదో ఈస్ట్ నుంచో, ఈస్టర్న్ కంట్రీస్ నుంచో, వెస్ట్రన్ కంట్రీస్ నుంచో వచ్చింది కాదు. మిస్టిసిజం అనేది మన లోపలే ఉంటుంది, మన లోపలే ఒక అద్భుతం ఉంటుంది. ఎప్పుడైతే మనం నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఎటు మౌనము అన్న యాక్ట్ని అన్న యాక్షన్ని మనం ప్రదర్శిస్తూ ఉంటామో, ఆటోమేటిక్గా మనకు ఆ లోపల ఉన్న మిస్టికల్ వేలో అంటే ఒక డిఫరెంట్ ఒక అద్భుతమైన తత్వంలో మనకు ఆ విషయం ఏంటి మనకు అర్థమవుతుంది. అప్పుడు మన లోపల ఏం జరిగింది, ప్రొజెక్షన్ ఏంటి అన్నది మనకు అర్థమవుతుంది. మనల్ని తక్కువ చేసి మాట్లాడు, ఐఎమ్ కమింగ్ ఆ పాయింట్కి, నేను నెక్స్ట్ వస్తున్నాను, కొంచెం హోల్డ్ ఆన్ అవ్వండి. కొన్ని క్వశ్చన్స్ మొత్తం టాక్ అయిపోయిన తర్వాత ఇవ్వచ్చు, అడగచ్చు. ఓకే,
సాంబశివరావు గారు ఈ నెక్స్ట్ పాయింట్లో నేను అది చెప్తాను పెద్ద ఫ్లోవి. ఓకే, సో రియాక్షన్ ఈజ్ అండర్స్టాండింగ్. ఫస్ట్ స్టెప్స్, ఫస్ట్ స్టెప్లో క్రిటిసిజం ఒకటి మనకి సొల్యూషన్ ఉండదు. మనకి ఎప్పుడు కూడా మనకి ఆ కాన్ఫ్లిక్ట్ అలాగే ఉంటుంది. క్రిటిసిజం ద్వారా బంధం అనేది రిజాల్వ్ అవ్వదు. ఒక బంధం అనేది, ఇంటరాక్షన్స్ అనేది హెల్దీగా ఉండవు, ఎప్పుడు పాడవుతూనే ఉంటాయి. నౌ నెక్స్ట్ పాయింట్ ఈజ్ రియాక్షన్. రియాక్షన్లో మన ప్రొజెక్షన్ ఏంటి మనం చూసుకోవాలి, మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం మనం చూసుకోవాలి. ఆ అండర్స్టాండింగ్ నేచర్, ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. మనం ఎంత మౌనంగా ఉంటామో మనకి అన్ని విషయాలు అంత కరెక్ట్గా పద్ధతి ప్రకారం అర్థమవుతుంది. లైఫ్ ఒక డిజైన్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే, లైఫ్కి తెలుసు ఈ పాయింట్ ఇలా వచ్చింది, ఇలా వచ్చింది, ఇలా వచ్చింది అంటే ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది. లైఫ్ ఇస్ డిజైన్డ్ హౌ వండర్ఫుల్లీ. ఇట్స్ మనము ఒక ఒక లైఫ్ని క్రియేటర్ అన్న బిరుదు మనం అన్న రూపంలో మనం చూస్తున్నాము అంటే మనం దాన్ని నమ్మాలి. ఎందుకంటే లైఫ్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ డిజైనింగ్ ఇట్ సెల్ఫ్. ఒక ప్రతి ఒక్క మనిషిలో ప్రతి ఒక్క తత్వాన్ని బట్టి ఆ పరిస్థితులు ఎలా రావాలి, ఎలా క్లారిఫై అవ్వాలి, ఎలా ముందుకెళ్ళాలన్నది పర్ఫెక్ట్గా ప్లాన్ అయ్యి ఉంది. మనకు కాస్త సైలెన్స్లో ఉండడం మనకు రావాలి. కొంచెం సైలెంట్గా ఉన్నాము అని అంటే ఆ మిస్టికల్ వేలో మనకు అర్థమవుతూ ఉంటాయి ప్రతి విషయం. ఓకే, దిస్ ఇస్ థాట్. టావుజంలో చాలా అద్భుతంగా చెప్తారు లైఫ్ గురించి. టావుజం ఇస్ అ బ్యూటిఫుల్ కమ్యూనిటీ. అది చాలా అందంగా అందులో ఒక లైఫ్ని ఎలా అర్థం చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇస్ బీయింగ్ గివెన్ కంఫర్టబుల్లీ, వెరీ పర్ఫెక్ట్లీ. ఓకే, అండ్ నౌ నెక్స్ట్ ఇస్ హార్మనీ. హార్మనీ అన్నప్పుడు మనం ఒక ఫ్యామిలీ అనుకోండి, ఒక ఆఫీస్లో సిచ్యువేషన్ అనుకోండి, అంటే ఒకే గోల్ ఒకటే ఉంటుంది. అందరూ అన్ని రకాలుగా అందులో వస్తారు, అందులో వర్క్ చేయడానికని వస్తారు. ఓకే, అందులో ఉండడానికి. అది ఫ్యామిలీనే కావచ్చు, ఫ్యామిలీలో కూడా ఒక గోల్ ఒకటే ఉంటుంది. అంటే కర్మపాఠాలు ఒకటే ఉంటాయి. వాళ్ళందరూ ఆ కర్మపాఠాలని వాళ్ళ వాళ్ళ తత్వాల ద్వారా హెల్ప్ చేస్తూ ఉంటారు. మనం ఆ పాయింట్ని, ఆ కర్మని ఎలా క్లెన్స్ చేస్తాము, ఎలా క్లీన్ చేస్తాము అన్న పాయింట్ని మనం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆటోమేటిక్గా లైఫ్ అది ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఒక మెంబర్ వస్తున్నారు అనే లోపల మనకు ఆటోమేటిక్గా అక్కడ క్లియరెన్స్ జరుగుతుంది. మన లోపల చీకటి మొత్తం ఓపెన్ అయిపోతూ ఉంటుంది. దట్ ఈస్ 100% అది జరుగుతుంది. ఓకే, అది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇస్ హార్మనీ అన్నప్పుడు ఫస్ట్ ఇస్ నాన్ వైలెంట్ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే మనకి ఆ కమ్యూనికేషన్ ఆ పరిస్థితుల్లో, ఆ పరిసరాల సరౌండింగ్స్లో మనకి హార్మనీ కావాలి అంటే అద్భుతంగా ఉండాలి అని అనుకుంటే ఫస్ట్ నాన్ వైలెంట్ కమ్యూనికేషన్ మానేయాలి. సమ్ పీపుల్ ఆర్ వెరీ హార్ష్ ఇన్ దేర్ వర్డ్స్. వాళ్ళు చాలా చాలా హార్ష్గా, రూడ్గా మాట్లాడుతూ ఉంటారు. అది నిజాలైనా సరే రూడ్నెస్ అనేది మంచిది కాదు. ఓకే, నాన్ వైలెంట్ కమ్యూనికేషన్ అనేది మనం నేర్చుకోవాలి. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ నేర్చుకోవాలి, నాన్ వైలెంట్ కమ్యూనికేషన్ నేర్చుకోవాలి. ఈ రెండు యాక్ట్స్, మన మాటలో ఒక బంధం 100% బాగుండాలి అంటే ఇవన్నీ కూడా పాయింట్స్ మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇస్ యాక్టివ్ లిస్నింగ్. మనం చాలా వరకు వింటూ ఉన్నాం కానీ లోపల ఒకటి ఆల్రెడీ పెట్టేసుకొని దాన్ని బట్టి మనం వింటూ ఉంటాం. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద మైండ్. మైండ్లో ఏదైతే ఉందో దాని గురించే మనం వెయిట్ చేస్తూ ఉంటాం. అలా రాకపోతే మనకు సాటిస్ఫాక్షన్ రాదు. అవర్ ఈగో ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. సో వీ హ్యావ్ టు హోల్డ్ ఆన్ యాక్టివ్ లిసనింగ్. ప్రతి పాయింట్ని స్టెప్ బై స్టెప్, ఎలా అయితే జీవితంలో ఏ స్టెప్ బై స్టెప్ పరిస్థితులు ఎలా అయితే జరుగుతున్నాయో దాన్ని కరెక్ట్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి దారానికి పూసలు ఎలా అయితే వేసి ఒక మాల ఎలా తయారవుతుందో ఆ మాల కంప్లీట్ అవ్వడానికే ఈ సిచ్యువేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఆ సిరీస్ని మనం అర్థం చేసుకోవాలి. మనకు ఆ సిరీస్ని అర్థం చేసుకోవాలి అంటే ఎవ్రీ మూమెంట్ మనం ఎరుకతో ఉండాలి. మైండ్ని అప్లై చేయడానికి వీల్లేదు. ఫస్ట్ స్టోరీ, ఆల్వేస్ రిమెంబర్ దట్ ఫస్ట్ స్టోరీ ఐ టోల్డ్ యూ టుడే. గో బియాండ్ లాజిక్. లాజిక్కి భిన్నంగా వెళ్ళండి, అంటే అతీతంగా వెళ్ళండి, దాన్ని ఆపోజిట్గా వెళ్ళండి. ఓకే, ఆల్వేస్ గో బియాండ్ లాజిక్. లాజికల్గా ఏది చేయాలన్నా అవ్వదు. ఓకే, ఇఫ్ టుడే ఐ డిసైడ్ ఓకే ఐ వాంట్ టు డూ దిస్, ఐ వాంట్ టు డూ దట్, అది అవ్వదు. ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటుంది అంటే అవ్వదు. బికాస్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ హ్యాస్ టు కమ్ టుగెదర్.
టు మేక్ దట్ హ్యాపన్. ఓకే, మీరు ఇది చేయండి అది చేయండి అని పనులు అప్ప చెప్తే పనులు అవ్వవు. స్వతహాగా లోపల నుంచి ఎలా వచ్చి ఎలా దాన్ని కంబైన్డ్ అయ్యి ఎలా ప్రాపర్గా అయ్యిందా అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, దట్ ఈస్ హార్మనీ, రైట్? నెక్స్ట్ ఇస్, నెక్స్ట్ మనకి కామన్ గ్రౌండ్ ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మన ఫ్యామిలీస్లో కానీ, ఆఫీస్ స్టాఫ్తోని, ఫ్రెండ్స్తోని, కలీగ్స్తోని కానీ ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, మనం ఓపెన్ మైండెడ్నెస్తోనే అక్కడ కూర్చోవాలి. మన మైండ్లో ఆల్రెడీ ఒక పాయింట్ పెట్టుకొని అక్కడ కూర్చున్నాం అనుకోండి, ఆ డిస్కషన్లో కూర్చున్నాం అనుకోండి, వీ మే సక్సీడ్ కానీ దట్ విల్ లీడ్ నోవేర్. అది కంప్లీషన్లోకి వెళ్ళదు. సక్సెస్ అయినా అది కంప్లీషన్లోకి వెళ్ళదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం సక్సెస్ అయ్యామో అన్న పాయింట్ ఉందో, ఆ కామన్ గ్రౌండ్లో కామన్ డిస్కషన్, మనం ఆల్రెడీ ఒక రిజిడ్ మైండ్తో మనం ఆ డిస్కషన్ ఓపెన్ చేసాం. అంటే ఐ వాంట్ టు లిసన్ ఓన్లీ దిస్. మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి మన ఈగో మనల్ని ట్రిగర్ చేస్తుంది, నాకు ఇది వినాలని ఉంది అని. కాబట్టి అది రావడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. ఇలా అవుతుందా, అలా అవుతుందా అన్ని డిస్కస్ చేస్తున్నాం కదా, ఇలా చేస్తే ఏమవుతుంది, ఇలా చేస్తే ఏమవుతుంది అని అన్నీ మాట్లాడుతూ ఉంటాం. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్స్ అ కామన్ గ్రౌండ్. ఓకే, కామన్గా అందరికీ నచ్చేటట్టు ఏమేమి ఉంటుంది, ఎవరెవరు ఏమేమి చేయొచ్చు, మీరేం చేయగలరు, మీరేం చేయగలరు, అప్పుడు రియల్ పిక్చర్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ రియల్ పిక్చర్ ఓపెన్ అయిన తర్వాత అప్పుడు దాన్ని బట్టి మనం వెళ్తూ ఉండొచ్చు. అండ్ నౌ రెస్పెక్టింగ్ ద బౌండరీస్, ప్రతి ఒక్కళ్ళ పరిధిని మనము గౌరవించాలి. మన ఫ్యామిలీస్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాత్రను పోషిస్తున్నారు. ఒకరి తల్లి పాత్ర, ఒకరి తండ్రి పాత్ర, ఒకరి పిల్లల పాత్ర, ఓకే, ఒకళ్ళ అత్త పాత్ర, అంటే ఎక్స్టర్నల్ మదర్, పేరెంట్స్ పాత్ర, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాత్ర పోషిస్తున్నారు. ఆ పాత్రని గౌరవించాలి. ఆ పాత్ర యొక్క బౌండరీస్ లోపలికి మనం వెళ్ళకూడదు. మనం చాలా వరకు వాళ్ళ బౌండరీలో ఉండి మాట్లాడుతూ ఉంటాం, అవతల వాళ్ళ సిచ్యువేషన్స్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అలా వెళ్ళినప్పుడు మనకి ఎప్పుడు కన్ఫ్యూజనే ఉంటుంది, మనకు అర్థం కాదు. మన లోపల తత్వం ఒకటి చెప్తుంది, వాళ్ళ యాక్చువల్గా వాళ్ళ సిస్టమ్ ప్రకారం ఇంకోటి జరుగుతూ ఉంటుంది. సో వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, ఆ విషయం మనకు ప్రాపర్గా మనం అర్థం చేసుకొని దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ ఈజ్ అప్రిసియేషన్. ఒక హార్మనీ రావాలి అంటే అప్రిసియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎంత అప్రిషియేట్ చేసుకుంటామో, మనకి ఎవరినైనా మనం జనరల్గా మెచ్చుకోవాలి అంటే ఎందుకు మెచ్చుకుంటాము, మనలో ఆ క్వాలిటీ మనకు కరెక్ట్ అనిపించింది, మనకి అలైన్ అయింది, మన ఫ్రీక్వెన్సీలో అంటే మన తత్వానికి మ్యాచ్ అయ్యి పాజిటివ్గా ఉన్నప్పుడు, అది బ్యూటిఫుల్ ఫీలింగ్ ఇచ్చినప్పుడు వీ అప్రిషియేట్ ఫీలింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ అగైన్ ఫీలింగ్. యూ ఫీల్ గుడ్. ఒక మాట వినగానే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో యు ఆర్ ఇట్ ఈస్ అ హార్మనీ. ఒక మాట అనగానే కొన్ని నచ్చవు, కొన్ని పాయింట్స్ నాకు నచ్చట్లేదు అంటుంది. సో ఇట్ ఈస్ క్రియేటింగ్ దిస్ హార్మనీ. సో వీ హ్యావ్ టు మేక్ ఎ కామన్ గ్రౌండ్. ఏ పాయింట్లో మనకి హార్మనీ బ్రేక్ అవ్వకుండా ఉండేలా చూడాలి. మనం ఎన్ని పాయింట్స్ వేసినా, ఏ పాయింట్తో నున్న ఆఫీస్లో కానీ, కలీగ్స్లో కానీ, ఫ్యామిలీలో కానీ, ఎవరికి ఏది అప్పచెప్పినా మనకి హార్మనీ అనేది మిస్ అవ్వకుండా చూడాలి. దట్స్ ద గోల్. ఓకే, హార్మనీ మిస్ అవ్వకుండా దాన్ని బట్టి మనం వెళ్తూ ఉండాలి. ఓకే, అండ్ నౌ సాంబశివరావు గారు, దిస్ ఇస్ యువర్ పాయింట్, అలైన్మెంట్. ఇందాక మీరు అడిగిన దానికి పాయింట్ ఇది, మనల్ని తక్కువగా చేసే మాట్లాడే అప్పుడు ఏం చేయ మాట్లాడితే ఏం చేయాలి, అవతల వాళ్ళు మనల్ని తక్కువగా చేసి మాట్లాడినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అలైన్మెంట్. అలైన్మెంట్ అంటే ఒక వరుసగా ఒక పరిధిలో మనం వెళ్తూ ఉన్నాం. అంటే దీని తర్వాత ఇది జరుగుతుంది, దీని తర్వాత ఇది జరుగుతుంది, దీని తర్వాత ఇది జరుగుతుంది, దీన్ని అలైన్మెంట్ అంటారు. అంటే ఒక వరుస మాలలో, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక ముత్యాల మాల మనం తయారు చేస్తున్నాం అనుకోండి, ఫస్ట్ మనం దాన్ని డిజైన్ చేసుకుంటాం ముందే. మాల అందంగా కనపడాలంటే ఎలా, ఒక పెద్ద ముత్యము ఒక చిన్న ముత్యము అలా వేయం, అబ్రప్ట్గా అసలు కండిషన్ లేకుండా మనం వేయం, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది అని అలా అలైన్ చేస్తాం దాన్ని. అప్పుడు ఆ హారం అందంగా, ముత్యాల హారం అందంగా ప్రజెంట్ అవుతుంది. సో లైఫ్లో కూడా ఒక విషయం అందంగా తయారవ్వాలి, ఒక రిలేషన్షిప్ కానీ, ఒక బంధం కానీ, ఒక గోల్ కానీ 100% అందంగా కనపడాలి అంటే ప్రొసీజర్ పర్ఫెక్ట్గా ఉండాలి. దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది. ఓకే, ఇవన్నీ ఉండాలి. అంటే ఫస్ట్ ఈజ్ మనల్ని ఎవరైతే అప్రిషియేట్ చేయరో, ఇట్ ఈజ్ లైక్ జనరల్గా ప్రతి ప్లేస్లో మనల్ని అందరూ మెచ్చుకోవాలి అని ఏమి ఉండదు. కొంతమంది మనల్ని డిస్కరేజ్ కూడా చేస్తూ ఉంటారు చాలా విషయాల్లో.
సో మనకి అప్రిషియేట్ అప్రిసియేషన్ అనేది అంటే మనల్ని మనం మెచ్చుకోవాలి అంటే ఎలా, మనం కూడా ఒక ఇంపార్టెంట్ అన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే అలైన్ అవ్వాలి. సిస్టమ్ ప్రకారం వెళ్తుంది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, ఇలా వెళ్తుంది. మనం ఒకటేసారి హై జంప్ చేయాలని చూస్తాం లైఫ్లో, అప్పుడే అలైన్మెంట్ మిస్ అవుతుంది. ఎప్పుడైతే మనం హై జంప్ చేయాలని చూస్తామో, హై జంప్ మనకు లైఫ్లో ఒక్కొక్కసారి ఓపెన్ అయిపోతాయి డోర్స్, హై జంప్ జరిగే డోర్స్ ఓపెన్ అవుతాయి. సో అది షార్ట్ కట్ అనమాట, ఒకసారి హర్డల్ హై జంప్ చేసేసాం, ఫస్ట్ వెళ్ళిపోయాం, డబుల్ ప్రమోషన్ వచ్చేసింది. కానీ సెవెంత్ క్లాస్లో చదువుకోవాల్సిన పిల్లలు ఎయిత్ చదవకుండా, నైన్త్ చదవకుండా డైరెక్ట్ టెన్త్కి వెళ్ళారనుకోండి, వాళ్ళకి టెన్త్ క్లాస్లో చాలా కష్టం అవుతుంది. ఒక్కొక్కసారి ఇనిషియలీ కొంచెం అన్లెస్ అన్ అంటిల్ మల్టీ బ్రిలియన్స్ ఉంటే తప్ప మనం దాన్ని హ్యాండిల్ చేయడం, కామన్ మైండ్తో హ్యాండిల్ చేయడం ఇంపాసిబుల్, ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటప్పుడు ఏమవుతుంది, మనం డిగ్రేడ్ అవుతూ ఉంటాం. అవతల వాళ్ళు మాట్లాడేది మాట్లాడుతున్నారు, ఎందుకంటే వాళ్ళు ఎయిత్ నైన్త్ ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్ళారు కాబట్టి, వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉంటారు. మనం ఆల్రెడీ డబుల్ ప్రమోషన్ కొట్టి వెళ్ళాం కాబట్టి మనకు అర్థం కావట్లేదు, వాళ్ళు మాట్లాడినంతా మనల్ని తక్కువ చేసినట్టే ఉంటుంది. ఎందుకంటే యు ఆర్ ఇన్ అ రాంగ్ ప్లేస్, మనం ఆల్రెడీ రాంగ్ ప్లేస్లో ఉన్నాం. ఆ పరిస్థితిలో అక్కడ ఉండాల్సిన టైం కాదు, ఉన్నాం కాబట్టే మనకి ఈ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. ఓకే, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఫ్లో. ఆ ఫ్లోని అర్థం చేసుకోవాలి. ఆ ఫ్లోని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ ఏంటి అన్నది సిచ్యువేషన్ మనకు అర్థమవుతుంది, మనకి అలైన్ అయ్యి ప్రతి ఒక్కటి వస్తుంది. నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్ప్రెషన్. కొన్నిసార్లు మనం డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ అవ్వాలి, నాకు ఇలా బాధ అనిపించింది. డైరెక్ట్గా ఎక్స్ప్రెషన్ అవ్వడం అంటే మొహం మీద ఏది పడితే చెప్పడం అని కాదు. డైరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ లోపల ఏదైతే ఫీలింగ్ ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా చెప్పడము. మనం జనరల్గా ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే, మనకు ఒక క్వాలిటీ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్, ఇట్స్ అ న్యాచురల్ థింగ్ ఉంటుంది. ఎలా అంటే, వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తే ఎట్లా, ఇలా బిహేవ్ చేస్తా అని మన క్వశ్చన్ ఉంటుంది ఎప్పుడు కూడా. వాళ్ళు ఇలా ఎందుకు చేశారు, వాళ్ళు ఇలా ఎందుకు, నువ్వు ఎందుకు ఇలా చేసావు, ఆఫీస్లో ఇలా ఉంటే వర్కౌట్ అవ్వదు కదా, నువ్వు ఇలా ఎందుకు బిహేవ్ చేసావు అని వాళ్ళని అనేస్తాం. డైరెక్ట్గా వాళ్ళని అనేస్తాం, నువ్వు అలా బిహేవ్ చేసావు కాబట్టి ఇలా అయింది అని మనం డైరెక్ట్గా అంటాం. డైరెక్ట్గా మనం ఒక్కొక్కసారి అనేస్తాం, ఎందుకంటే అప్పుడు అవసరం అనిపిస్తుంది, అది చెప్పాలన్న ఇంపార్టెన్స్ అనిపిస్తుంది అంటూ వస్తుంది. సో ఆ డైరెక్ట్ ఎక్స్ప్రెషన్నే మనం దాన్ని అలైన్మెంట్లోకి వెళ్ళి, ఇదో ఇలా జరిగింది ఫస్ట్, దాని తర్వాత ఇలా జరిగింది, తర్వాత ఇలా జరిగింది కదా, ఓకే సిస్టమ్ ఇలా జరుగుతుంది, ఓహో అక్కడ అలా జరగకపోయింటే ఇక్కడ ఇలా జరిగేది కాదేమో అని వాళ్ళకి నిజాన్ని చూపించగలగాలి. చూపించగలిగితే అప్పుడు ఆ తేడా అనేది వస్తుంది. అప్పుడు మనం ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఆ గోల్ ఏదైతే ఉందో, అలైన్మెంట్ అనే గోల్ ఏదైతే ఉందో అది మిస్ కాకుండా ఉంటాం. ఓకే, అది ఇప్పుడు కూడా మనం గమనించాలి. నెక్స్ట్ అటెంప్ట్ టు అండర్స్టాండ్, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రతి విషయము ఫస్ట్ మనకు వినగానే మనకు కొన్ని విషయాలు అర్థం కావు, చాలా విషయాలు వినగానే మనకు ఇమీడియట్గా అర్థం కావు. కానీ మనం కొంచెం వెయిట్ చేస్తే, కొంచెం టైం తీసుకొని వెయిట్ చేస్తే ఆ విషయం మొత్తం అర్థమవుతుంది. అర్థమైనప్పుడు మన లోపాలు కూడా మనకు కనపడతాయి. అరే ఇలా ఇలా జరిగిందా అని, నేను అనవసరంగా తొందరపడ్డానే, తొందరపడి అనవసరంగా అన్నానే అన్న పాయింట్ అర్థమవుతుంది. ఓకే, అప్పుడు మనం ఒక పాయింట్లోకి అంటే ఆ ఫ్లోని మిస్ అవ్వకుండా ఫ్లో ప్రకారం వెళ్తే మన ఎక్స్ప్రెషన్స్ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. అలైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, దేవి గారు మీకు అర్థమైంది అనుకుంటా నేను చెప్పింది. మనల్ని ఎవరైనా తక్కువగా చేసి మాట్లాడారు అంటే వాళ్ళు మాట్లాడారు అన్న పాయింట్ కంటే కూడా ఆ టైంలో మీరు అక్కడ ఎందుకున్నారు. యు ఆర్ ఇన్ అ రాంగ్ ప్లేస్, రాంగ్ టైమింగ్. టైమింగ్ ప్లేస్ సిస్టమ్, ప్లేస్ టైమ్, రెండు స్పేస్ అండ్ టైం రెండు రాంగ్ అయ్యాయి. ఐదర్ మీరు ఇంకా ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నట్టున్నారు, వాళ్ళు ఇంకా చేరట్లేదు, అక్కడ దాకా చేరడానికి వాళ్ళకి టైం పడుతుంది, అందుకే వాళ్ళ లోపల ఉన్న లోపాలని మీ పైన ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆర్ మీరు రాంగ్ టైంలో రాంగ్ ప్లేస్లో ఉన్నారు, అక్కడ మీకు రావాల్సిన సమస్య కానే కాదు, కాబట్టి మీరు ఫాల్ట్లో, మీరు ఫాల్ట్లో ఉన్నారు, వాళ్ళ దారిలో రావాల్సిన మనుషులు కాదు మీరు, అందుకే మీరు ఫాల్ట్లో ఉన్నారు. ఓకే, సో ఇలాంటి మిస్టేక్స్ జరిగినప్పుడే మనం ఎవరినైనా తక్కువగా చేసి మాట్లాడడం అన్న పాయింట్ మనకు వస్తుంది. సో అలైన్మెంట్ అనేది మనం మిస్ అవ్వకూడదు. ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్, ఈ స్టెప్ లైఫ్ ఎలా తీసుకెళ్తే అలాగే వెళ్ళాలి లైఫ్కి తెలుసు. ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ చేయాలి అని లైఫ్కి అద్భుతంగా తెలుసు. మనం తొందరపడి ఆలోచించి మనకందరికీ చాలామందికి ఉంటుంది. ఈవెన్ ఐ హ్యావ్, దూకుడు ఎక్కువ నాకు కూడా,
ఓకే ఏదైనా ఫాస్ట్గా చేయాలని ఒక్కొక్కసారి దూకుతూ ఉంటాను. సో అలా జంప్ చేసినప్పుడు కొన్ని కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. సో వీ హ్యావ్ టు ఐడెంటిఫై, వీ హ్యావ్ టు ఐడెంటిఫై, గెట్ బ్యాక్, అండ్ దెన్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇది అలైన్మెంట్లో కాదు, అలైన్మెంట్ని బట్టి వెళ్ళాలి, ప్రాపర్ అలైన్మెంట్ అనేది ఉండాలి. నెక్స్ట్ అలవింగ్ థింగ్స్ టు హ్యాపెన్, ప్రతి విషయాన్ని జరగనివ్వాలి. మనం ఇలా చేయాలి ఇలా చేయాలని తొందరపడి చేస్తూ ఉంటాం, ఇలా చేయండి ఇలా చేయండి, ఈ పని ఈ టైంకి ఇలా చేయండి, ఈ పని ఈ టైంకి ఇలా చేయండి, ఈ టైం చేద్దాం. దాన్ని జరగనివ్వాలి, దాన్ని అది ఎలా జరుగుతుందో జరగనివ్వాలి. దాని ఓపెనింగ్ యాజ్ ఇట్ ఈస్గా మనము అలౌ చేస్తే అది ఓపెన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక కమలం ఫ్లవర్ ఉందనుకోండి, దాన్ని మనం బలవంతంగా మొగ్గని తీస్తూ ఉంటే ఓపెన్ అవ్వదు. అది ఎలా సహజంగా ఓపెన్ అవ్వాలో అలాగే ఓపెన్ అవ్వాలి. ఓకే, సో ప్రతిది కూడా అలౌ చేయాలి. అంటే ఇట్ ఈస్ లైక్ యూ హ్యావ్ టు క్రియేట్ ఎ ప్రొయాక్టివ్ వే. ప్రొయాక్టివ్ వే అంటే రెస్పాండ్ అవ్వకుండా ఒక విషయాన్ని, అంటే మనం ఏ విషయం జరుగుతున్నా రెస్పాండ్ అవ్వకుండా దాన్ని ఫ్లోగా ఎలా జరుగుతుందో స్టెప్ బై స్టెప్ అలా జరగనివ్వాలి. అలా జరగనిస్తే అప్పుడు ప్రతి ఒక్క విషయం ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది, అది ఆటోమేటిక్గా సెట్ కూడా అయిపోతుంది, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఓకే, మనం దాన్ని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఈజ్ కంపాషన్, ద ఫిఫ్త్ పాయింట్. ఫస్ట్ పాయింట్ క్రిటిసిజం, సెకండ్ పాయింట్ రియాక్షన్, థర్డ్ పాయింట్ హార్మనీ, ఫోర్త్ పాయింట్ అలైన్మెంట్, ఫిఫ్త్ పాయింట్ ఈజ్ రియాక్షన్. సాంబశివరావు గారు మీకు డౌట్ అర్థమై క్లియర్ అయింది అనుకుంటున్నాను. బిఫోర్ ఇంకో పాయింట్కి వెళ్ళే ముందు ఒకటి క్లియర్ డౌట్ క్లియరా? ఆన్సర్ లేదు, ఓకే ఫైన్. ఓకే, సో నెక్స్ట్ ఇస్ కంపాషన్. ఓకే, కంపాషన్ అన్న పాయింట్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ లైక్ కంపాషన్ అనేది ఒక ఒక స్మూత్గా వెళ్ళేది. స్మూత్గా అంటే వితౌట్ ఎనీథింగ్ ఎల్స్ ఆబ్వియస్గా, అంటే ఆబ్వియస్గా అనిపించకుండా ఏదన్నా సింపుల్గా వెళ్ళేది, అది కంపాషన్. ఓకే, సో కంపాషన్స్లో చాలా టాలరెన్స్ కూడా అవసరం. ఇప్పుడు మన మీద మనకి ఆ కంపాషన్ అనేది ఉంది అంటే, కంపాషన్ ఈజ్ నాట్ జస్ట్ లవ్, ప్రేమ అనేది కంపాషన్ కాదు, ప్రేమకి ఇంకా మించింది, ఇంకా అద్భుతమైంది, అంటే ఇంకా రిఫైన్ అయింది ప్రేమతత్వం, ఇంకా బాగా రిఫైన్ చేస్తే అప్పుడు దాన్ని కంపాషన్ అంటారు. ఓకే, దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఓకే, సో ఆ అందులోకి చాలా టాలరెన్స్ ఉండాలి, ఎంతో పేషెన్స్ కూడా ఉండాలి. మనకు ఒక కొన్ని విషయాలు మనకి తెలియాలి అంటే మనకు ఎంతో ఓపిక, శ్రద్ధ, దానిపైన శ్రద్ధ, దానిపైన ఒక పేషెన్స్, ఒక ఇవన్నీ కూడా, ఒక టాలరెన్స్, ఇవన్నీ కూడా ఉండాలి. వినమ్రత, హ్యూమిలిటీ, ఇవన్నీ కూడా మనకు పాయింట్ బై పాయింట్ ఉండాలి. ఓకే, ఇక్కడ ఈ పాయింట్లో నేను ఒక స్టోరీ చెప్తాను, కంపాషన్ అనేసి. సో ఒక 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 దేశంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు తన ప్రజల్ని చాలా అద్భుతంగా, చక్కగా, చాలా ప్రేమగా, ఎంతో గౌరవంగా, చక్కగా పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటాడు. సో చూసుకుంటున్నప్పుడు ఒకసారి ఆ రాజుకి అనిపిస్తుంది అనమాట, నేను పలానా దేశంలో చలి పెరుగుతుంది కదా, పలానా దేశానికి అక్కడికి వెళ్ళాలి, చలి ప్రదేశంలో అక్కడ కొంచెం దేశ పర్యటన చేద్దాం అనుకుంటున్నాను, కొంచెం అలా హాలిడే ట్రిప్ అనమాట, సో అలా వెళ్ళాలనుకుంటున్నాను అని అనుకుంటున్నాను. అనుకున్నప్పుడు ఆ రాజు బయలుదేరడానికి అన్ని మంత్రులు వాళ్ళందరూ అన్ని ప్రిపరేషన్స్ అన్నీ చేస్తూ ఉంటారు, ప్రతి ఒక్క ప్రిపరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ ప్రిపరేషన్ జరుగుతున్న టైంలో ఇంకా రాజుకి టైం అయింది, ఇంకా తన బయలుదేరడానికి, ఆ ట్రిప్కి బయలుదేరడానికి టైం అయింది. ఆ టైం అయినప్పుడు ఆ రాజు దగ్గరికి వెళ్ళేసరికి, ఆ దగ్గరకు ఇంకా బయలుదేరాలి, బయలుదేరి లోపల నుంచి కోట నుంచి బయటికి రావాలి. అక్కడ ఎవరైతే రాజుతో పాటు వెళ్తారో, సైనికులు కానీ, సైనాధిపతి కానీ, భటులు కానీ, ఎవరైతే వెళ్ళాలో వాళ్ళంతా కూడా రెడీ అవుతారు. అందులోంచి ఒక సైనికుడు కొంచెం గాబరా పడుతూ ఉంటాడు. ఎందుకు గాబరా పడుతున్నాడు అని చూస్తే, అక్కడ చలి ప్రదేశంకి రాజు వెళ్తున్నాడు, ఒక బ్లాంకెట్ పెట్టడం మర్చిపోతారు. అరే మర్చిపోయాను, ఇప్పుడు రాజు వచ్చే టైం అయింది, ఇప్పుడు నేను ఈ పొజిషన్ నుంచి కదలకూడదు ఎలా అని భయపడుతూ అక్కడ మిగిలిపోతాడు. ఓకే, అక్కడ ఉన్నప్పుడు అప్పుడు అతనికి పక్కన ఉన్న సైన్యాధిపతి, మంత్రి అందరూ చూస్తూ ఉంటారు, కానీ రాజు వచ్చే టైం అయింది, ఇప్పుడు అతను చేసిన తప్పుకి శిక్ష కూడా వేయడానికి లేదు,
సో సైలెంట్గా అందరూ అందరికీ అన్నీ తెలిసినా సైలెంట్గా ఉన్నారు. నా నేను నన్ను పట్టేసుకున్నారు, నా తప్పు తెలిసిపోయింది, ఇప్పుడు నాకు ఏ శిక్ష వస్తుందో అనేసి అతను కూడా అలా సైలెంట్గా భయపడుతూ ఉండిపోతుంటాడు ఆ భటుడు సైనికుడు కూడా. అప్పుడు రాజు బయటికి వచ్చేసి ఆ ఎక్కే లోపల అంటే ఆ తన రథాన్ని ఎక్కే ముందు వెనక్కి తిరిగి మహామంత్రి ఆ పనులు ఎలా జరిగాయి ఈ పనులు ఎలా జరిగాయని ఇంకేదో ఇష్యూస్ మాట్లాడుతూ బిజీగా ఉండిపోతాడు. బిజీగా ఉండేసరికి మంత్రి స్టన్ అవుతుంటాడు. సడన్గా ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఏంటి, ఇంతకుముందు ఇవన్నీ డిస్కస్ చేశాడు కదా, ఇవన్నీ క్లియర్ అయిన తర్వాతనే కదా మన ప్రయాణానికి సిద్ధమైంది, ఇప్పుడు మళ్ళీ ఎందుకు అబ్బా రాజు అవన్నీ మాట్లాడుతున్నాడు అని అనుకుంటాడు. ఆ లోపల ఈ మాటలు జరిగేంత లోపల ఆ సైనికుడు టకటక కరెక్ట్గా లోపలికి వెళ్ళి ఆ రాజుకు కావాల్సిన బ్లాంకెట్ తెచ్చి తన రథంలో పెట్టేసి సైలెంట్గా నిలబడతాడు. దాని తర్వాత రాజు మళ్ళీ వెనక్కి తిరిగి పద మనం బయలుదేరుతామనేసి ప్రయాణానికి బయలుదేరుతాడు. బయలుదేరుతూ ఉండగా అక్కడ సైన్యాధిపతి మహామంత్రిని అడుగుతాడు ఏం జరిగింది అని. మహామంత్రి నవ్వి నవ్వి వదిలేయి అంటాడు. అంటే అక్కడ బ్లాంకెట్ పెట్టలేదు, ఆ భటుడు పని ఏదో వీళ్ళేదో సైన్యాధిపతి ఏదో చేస్తాడు మహా దండన విధిస్తాడు అని చెప్పేసి రాజుకు అర్థమైపోయింది. సరే ఒక అవకాశం అనమాట, అంటే ఏమీ తెలియకుండా నాకేం తెలియదు అన్న పాయింట్లో బిహేవ్ చేసి తను ఆ ప్రాబ్లమ్కి సాల్వ్ చేశారు. ఇది తత్వం, ప్రేమతత్వం. అంటే ఏ పాయింట్ లేకుండా, అంటే ఒక స్మూత్గా చాలా స్మూత్గా ఎటువంటి క్రియేషన్ లేకుండా, ఏం అక్కడ ఏం గోల జరగనివ్వకుండా, దేనికి కూడా ఆబ్వియస్గా అరే ఇదేంటో డిఫరెంట్గా జరుగుతుంది అక్కడ ఏదో జరుగుతుంది అని అనిపించకుండా ఎంత స్మూత్గా ఆ పరిష్కారం అనేది, ఆ పాయింట్కి పరిష్కారం అనేది రాజు తీసుకొచ్చాడు. ఓకే, సో ఇది కంపాషన్ అంటే. దానికి ఎంతో టాలరెన్స్ కావాలి, ఎంతో పేషెన్స్ కావాలి, కొంచెం రూత్లెస్నెస్. అంటే ఒక తల్లి ఒక పిల్లల్ని నేర్పించేటప్పుడు కొంచెం హార్ష్గా ఉంటుంది, దట్ ఈస్ ఓకే, ఎందుకంటే అది నెక్స్ట్ పాయింట్కి ఓపెనింగ్ అనమాట. అలా ఇప్పుడు మనం పిల్లలు అన్నం తినలేదనుకోండి, ఐ తిను అని ఒకసారి గట్టిగా చెప్తాం. ఓకే, అది వాళ్ళ మంచి కోసము. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు అర్థమవుతుంటుంది. నెక్స్ట్ అన్కండిషనల్ అంటే ఎటువంటి నిబంధన లేకుండా ఉండడం. చాలా వరకు నిబంధనలు ఎన్నో పెట్టేస్తుంటాం, ఇలా ఉండాలి అలా ఉండాలి నిబంధనలు ఉంటాయి. ఎటువంటి నిబంధన లేకుండా ఉండడం కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఫర్గివ్నెస్, దేన్నన్నా కానీ క్షమించగలగాలి. ఓకే, ఏ పాయింట్నన్నా సరే మనకి ఒకళ్ళని క్షమించాలి అంటే చాలా కష్టం మనకి. వాళ్ళని క్షమించాలా మనం ఫీల్ అవుతూ ఉంటాం, మనకు క్షమించాలా అన్న పాయింట్ వస్తూ ఉంటుంది. కానీ మనం కంపల్సరీ మనం క్షమించాలి. క్షమాతత్వం అనేది మనకు 100% ఉండాలి, దట్ ఈస్ కంపాషన్. ఎందుకంటే ఒక మిస్టేక్ జరిగినప్పుడు దాన్ని వెంటనే దిద్దుకునే అవకాశం కూడా అందరికీ ఇవ్వాలి. ఓకే, అలా ఇవ్వలేకపోతే మనం కూడా మనకు అవకాశం మళ్ళీ రాదు, వాళ్ళని క్షమించాల్సిన అవకాశం కూడా మనకు రాదు మళ్ళీ తర్వాత. సో మనల్ని కూడా మనం క్షమించుకోలేము ఎప్పుడు. సో అందుకనే క్షమించడం అనేది అవసరం అన్నమాట. ఓకే, సో ఈ పాయింట్స్ అన్నీ మనం తెలుసుకోవాలి. సో దీస్ ఆర్ ద 5 పాయింట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక రిలేషన్షిప్స్. ఈరోజు పార్ట్1 కాబట్టి ఈరోజు ఈ ఆస్పెక్ట్స్, ప్రతి స్టెప్స్ మనల్ని మనం మార్చుకోవాలి. మనతో మన బంధం చాలా అద్భుతంగా ఉండాలి అంటే ఫస్ట్ ఈ క్రిటిసిజం కానీ మనం మానేయాలి. క్రిటిసిజం అవతల వాళ్ళని క్రిటిసైజ్ చేయడం అనేది మనం చేయకూడదు. రియాక్షన్ ఎప్పుడు ఆలోచించి ఉండాలి, ఎలా రియాక్ట్ అవుతున్నాం అన్నది ఎప్పుడు కూడా ఆలోచించాలి. ఓకే, ఆ రియాక్షన్లో మన తత్వం ఏంటి మనకు తెలిసిపోతుంది, దాన్ని గమనించాలి. నెక్స్ట్ ఇస్ హార్మనీ, ఎంత వీలైతే అంత చాలా హార్మనీగా అంటే ఒక యాక్టివ్ లిస్నింగ్ అని ప్రతి ఒక్కటిని తెలుసుకునే విధానంలో ఉండాలి హార్మనీ అనేది. నెక్స్ట్ ఇస్ అలైన్మెంట్, అలైన్మెంట్ అనేది ఒక ఫ్లో. ఓకే, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ అన్న దానిపైన ఉంటుంది. సో ప్రతి అడుగుకి ఒక్కొక్క అడుగు వెనకాల పడుతూ ఉంటుంది. సో అలైన్మెంట్ అనేది ఫాలో చేయాలి. నెక్స్ట్ ఫైనల్ ఇస్ 5th వన్, కంపాషన్. సో అద్భుతమైన ప్రేమతత్వంతో కూడా మనం ఉండాలి. ఓకే, ఇవన్నీ ఈరోజు ఇట్స్ ఓన్లీ ద ఫస్ట్ పార్ట్. ఇంకా నెక్స్ట్ పార్ట్ నుంచి నెక్స్ట్ పార్ట్స్లో ఇంకో ఎన్నో విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. సో లెట్ అస్ సీ టు దిస్ పాయింట్ ఓన్లీ. ఓకే, ఈ విషయాల్ని మనం సింపుల్గా డైలీ రొటీన్ లైఫ్లో ఇంటర్నల్ టు ఎక్స్టర్నల్ అన్న పాయింట్ చూస్తే మనం ఎదురుగుండా ఏదైతే కనబడిందో అది డెఫినెట్గా మనలో ఉంది. మనలో ఈ 5 పాయింట్స్లో ఏ పాయింట్లో ఉంది, ఏ పాయింట్ నుంచి వచ్చింది అన్నది మనం అబ్జర్వ్ చేసుకుంటే కూడా చాలా వరకు మనకి క్లారిటీ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఎనీబడీ హ్యాస్ ఎనీ డౌట్స్? ఎవరికైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
ఒకటే ఇవాళ ఒకళ్ళే సాంబశివరావు గారు ఒకళ్ళే డౌట్ అడిగారు, అది క్లియర్ చేశాను. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? పాయింట్ ఇస్ క్లియర్? నో ఆన్సర్స్? ఎవరి దగ్గర నుంచి ఏ ఆన్సర్స్ రావట్లేదేంటి? అర్థమైందా అర్థం కాలేదా? కెన్ ఎవరైనా ఆన్సర్ చేయగలుగుతారా? ఎస్ నో సంథింగ్. ఓకే ఓకే. సో ఈరోజు ఒకటే డౌట్, ఒకళ్ళకే డౌట్ వచ్చింది. దిస్ ఇస్ ఫైన్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ రిలేషన్షిప్స్. చీకటి నుంచి వెలుగులోకి రావడం, మన ప్రొజెక్షన్స్ ద్వారా, మన రిఫ్లెక్షన్స్ ద్వారా లోపల ఎలా ఉందో బయట అలాగే కనపడుతుంది అన్న విషయాన్ని మనం తెలుసుకుని, మనం దాని నుంచి మనం నేర్చుకుని మనం ముందుకెళ్తూ ఉండాలి. మనతో మన బంధం ఎప్పుడు కూడా అద్భుతంగా ఉండే విధంగా చూసుకోవాలి. హ్యూమన్ ఇంటరాక్షన్స్, మనం ఇంకో మనిషితో మాట్లాడినప్పుడు కూడా ఆ ఇంటరాక్షన్స్ చాలా బాగుండాలి అన్నది మనం చూసుకోవాలి. ఓకే, వీలైనంత వరకు దానికే మనం ప్రయత్నించాలి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ రేపు పార్ట్ టూలో ఇంకొన్ని విషయాలతో మళ్ళీ 9 గంటలకి ఇదే టైంకి మళ్ళీ మనం కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో టిల్ దెన్ గుడ్ నైట్ అండ్ థ్యాంక్ యూ.